తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అసమ్మతి కుంపట్లు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై సొంత కేడరే తిరగబడుతోంది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాకొద్దంటూ బీఆర్ఎస్ నేతలు తిరగబడుతున్నారు. శంకర్ నాయక్ తీరుపై బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వొద్దని చెప్తున్నారు. మూడోసారి మార్చకపోతే తిరుగుబాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. శంకర్ నాయక్ కు టికెట్ ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచించే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. కష్టపడ్డందుకు ఫలితం లేదు, ఏం లేదు. ఇంకోసారి నేను గెలిపిస్తే ఇంకేముంటది, ఇంకా మొత్తం ఇక జిల్లానే మొత్తం దోసేసుకుంటాడు. అందుకనే వేరే అభ్యర్థిని పెట్టండి, మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలి. ఆయన అభివృద్ధి చూసే ఈయన గెలిపించారు, ఈయన మొహం ఎవరు చూడలేదు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కౌన్సిలర్లు, సర్పంచ్లు, పార్టీ సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పట్టణ శివార్లోని ఓ మామిడి తోటలో దాదాపు 100 మంది ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు మరోసారి టికెట్ ఇస్తే తాము సపోర్ట్ చేయమని స్పష్టం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో భూ కబ్జాలకు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమకు వద్దంటూ అధిష్టానాన్ని కోరారు. అనుచరులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వారి యొక్క భూ కబ్జాలు, వారు చేసే దందాలు కూడా అన్ని కూడా హైకమాండ్ కూడా దృష్టి పెట్టి పరిశీలించాలని కోర్చు. మన మహబూబాద్ అసెంబ్లీకి రాబోయే రోజులలో మన ఎమ్మెల్యే శంకర్ నాయక్ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చిన హైకమాండ్ నుంచి మేము రవీంద్రరావు గారు ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి ఉద్యమకారుడు, ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఇక్కడ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మేరతో గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నా. అయితే తనపై అసంతృప్తిని లైట్ తీసుకున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. విమర్శలు చేస్తున్న వారి విఘ్నతకే వదిలేస్తున్నా అని చెప్పారు. ఖచ్చితంగా మూడోసారి గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. శంకర్ నాయక్ కు ఈసారి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని బీఆర్ఎస్ నేతల హెచ్చరికల నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.